హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వై. థంబ్నైల్ చూసారు కాబట్టి టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే, MMTS అనేది హైదరాబాద్లో లోకల్ ట్రైన్. ఈ విషయం హైదరాబాద్లో ఉన్న చాలా మందికి తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి. నేను ఫస్ట్ టైం ఈ ట్రైన్ గురించి విన్నప్పుడు చాలా షాక్ అయ్యా, ఎందుకంటే టికెట్ 5 రూపీసే కాబట్టి. ఏంటి, హైదరాబాద్లో 5 రూపీస్కి జర్నీ చేయొచ్చా? ఈ విషయం తెలియక ఆటోలు అంటూ ర్యాపిడో ఓలాకి వందలు తగిలెట్టింది అని ఫీల్ అయ్యా. తర్వాతకి రియలైజ్ అయింది ఏంటంటే, ఇది కిలోమీటర్స్ని బట్టి ఉంటుంది, 5 రూపీస్, 10 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా టికెట్ విషయానికి వస్తే, మనం ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. UTS యాప్లో మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, స్టేషన్కి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉండే టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ ఫోన్ లొకేషన్ మాత్రం పక్కా ఆన్లోనే ఉండాలి. సో మేము స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. ఏ స్టేషన్కి ఎంత ఛార్జ్ ఉందో చూద్దాం. ఇప్పుడు 0-20 కిలోమీటర్స్ వరకు 5 రూపీసే ఛార్జ్ ఉంటుంది జనరల్ క్లాస్కి. అదే ఫస్ట్ క్లాస్కి అయితే 0-5 కిలోమీటర్స్కి 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఇది అసలు నిజమా కాదా అనేది నేను చెక్ చేసా. సికింద్రాబాద్ నుంచి ఫలక్నామకి 15 కిలోమీటర్స్ ఉంటే ఛార్జ్ 5 రూపీస్ ఉంది, అంటే బిలో 20 కిలోమీటర్స్ కాబట్టి మనకి 5 రూపీసే ఛార్జ్ పడింది. అదే లింగంపల్లికి చూసుకుంటే, లింగంపల్లికి 24 కిలోమీటర్స్, ఛార్జ్ వచ్చేసి 10 రూపీసే ఉంది సెకండ్ క్లాస్కి. అదే ఫస్ట్ క్లాస్ పెడితే 55 రూపీస్ ఉంది. టికెట్ బుక్ చేసిన 2 అవర్స్లోనే జర్నీ చేయాలి. అసలు ఈ సోదంతా వద్దు మాకు, డైరెక్ట్ ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ATVM అని ఉంటుంది రైల్వే స్టేషన్లో, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అని, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ MMTS మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది 2003లో స్టార్ట్ అయ్యింది. ఇంకోసేపు ఇక్కడే ఉంటే ఈ అనౌన్స్మెంట్ నేనే చెప్పేటట్టున్నా, ఒకసారి ట్రై చేస్తాను నేనైతే ఎలా చెప్తా అని. ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్, ట్రైన్ నెంబర్ 1-2-7-3-9 ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యాజ్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. జింగ్ జింగ్ అమేజింగ్. ఎలా చెప్పా, వేరే ట్రైన్ అనౌన్స్మెంట్ ఇది, జస్ట్ ట్రై చేసా. ఈలోపు మన ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్లో కూడా జనరల్ అండ్ లేడీస్కి, ఓల్డ్ పీపుల్కి ఇలా సపరేట్గా కోచ్లు కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం MMTS గురించి విన్నప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేస్తే, అసలు ఆ మ్యాప్ అయితే నాకు ఏం అర్థం కాలేదు. మెట్రోలో మ్యాప్ చూసుకొని ఎటంటే అటు ఒంటరిగా తిరుగుతూనే ఉంటాం మేము, అట్లాంటిది నాకే ఈ మ్యాప్ ఏం అర్థం కావట్లేదు ఏంటా అనుకున్నా. మ్యాప్లో అన్ని ఓల్డ్ సిటీ నేమ్స్ ఉన్నాయి, అందుకే అర్థం కాలేదు. Thank you.
5 రూపీసే 10 రూపీసే కదా, తీసుకుపోతే ఏమైంది అని ఆలోచిస్తే 5 రూపీస్ కోసం చూసుకుంటే 500 రూపీస్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో అందరూ టికెట్ తీసుకొని జర్నీ చేయండి. వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.